హలో ఎవరివన్, ఈరోజు నేను మీకు వినాయక చవితికి ఒక స్పెషల్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఒక ప్లెయిన్ కార్డ్బోర్డ్ షీట్ని తీసుకున్నాను. దీనిపైన నేను కలర్ A4 షీట్ని స్టిక్ చేస్తున్నాను. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. మీ ఫేవరెట్ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. దీన్ని నేను స్టిక్ చేసేసిన తర్వాత నేను ఇంకో కార్డ్బోర్డ్ షీట్ని తీసుకున్నాను. ఇది ఎందుకంటే నేను వెనక బ్యాక్గ్రౌండ్ నాచ్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికి సరిపడిన కొలతతో నేను కట్ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, నేనైతే ఇలా ఒక స్క్వేర్ షేప్లాగా కట్ చేసుకుంటున్నారు. మీకు కావాలంటే మీరు ఓవెల్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా లెంత్ ఎలా పెట్టాను. మీరు కూడా అలాగే ఓవెల్ షేప్ అయితే ఓవెల్ షేప్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇది ఆర్చ్కి పేపర్ అనేది స్టిక్ చేస్తున్నాను. కొంచెం లైట్ ఎల్లో తీసుకున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ యూస్ చేసే క్లాత్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. సో నేను ఈ పేపర్ అనేది కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాను. చూసారు కదా, ఇలా పేపర్ మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక క్లాత్ తీసుకున్నాను. నేను ఇది బ్యాక్గ్రౌండ్గా పెడదాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దీన్ని నేను ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే సెంటర్లోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నేను మొత్తం 8 పార్ట్స్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను క్లాత్ అనేది ఈక్వల్గా పార్ట్స్ కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ పార్ట్స్ని ఆర్చ్కి ఎలా ఫిక్స్ చేస్తున్నానో చూడండి. నేను ఆ క్లాత్ అనేది లైన్గా తీసుకుని ఆ ఆర్చ్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలని చూశాను. కాకపోతే అది స్టిక్ అవ్వలేదు. ప్లాస్టర్ చూపిస్తున్నాను కానీ ప్లాస్టర్తో కూడా వర్క్ అవ్వలేదు. సో నేను స్టాప్లర్తో పిన్ చేసేసాను అన్నమాట. నెక్స్ట్ నా దగ్గర ఒక గోల్డ్ కలర్ నెట్ ఉంది. సో దాన్ని నేను ఇలా సెట్ చేద్దామని చూస్తున్నాను. దాన్ని కూడా నేను స్టాపిల్ చేసేసాను. కార్నర్స్ కూడా మనకి ఏదైనా కొంచెం గాలి వస్తే ఎగరకుండా ఉండటానికి నేను కార్నర్స్ కూడా స్టాపిల్ చేసేసాను. చూస్తున్నారు కదా, నేను బోత్ సైడ్స్ స్టాపిల్ చేసేసాను. సో దట్ ఏదైనా గాలి వస్తే ఎగరకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎదర్ సెట్ చేసుకున్న క్లాత్ని ఆల్టర్నేట్గా తీసుకోవాలి. ఆ ఆల్టర్నేటివ్గా తీసుకున్న వాటిని రెండింటిని కలిపి ఒక పేర్ అనమాట, దాన్ని మనం ఏదైనా ఒక రిబ్బన్తోనో లేకపోతే ఏదైనా థ్రెడ్తో ఇలా టై చేసేయాలను. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ రిబ్బన్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర రిబ్బన్ అవైలబుల్ లేకపోతే మీరు ఊల్ యూస్ చేసుకోవచ్చు, నార్మల్ థ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కింద ఉన్న యాక్సెస్ పార్ట్ని అంతటిని కట్ చేసేస్తున్నాను. నాకు వెనక ఇంకొంచెం గ్రీన్ ఉంటే బాగుండు అనిపించింది. సో నేను ఇంకొంచెం గ్రీన్ క్లాత్ అన్నిటిని ఫిక్స్ చేస్తున్నాను. నేను పిన్ చేసేసాను. ఇది కొంచెం నాకు ఈజీగా అనిపించింది పిన్ చేయటం. నేను అన్ని కార్నర్స్ పిన్ చేసేసాను, అది కదలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఈ ఆర్చ్ని మనం ముందుగా రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదండి, దానికి ఫిక్స్ చేస్తున్నాను. ఎప్పుడు కార్డ్బోర్డ్ షీట్ అనేది గ్లూ గన్తో స్టిక్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, నార్మల్ గన్తో చాలా వీక్గా ఉంటుంది, ఎక్కువ స్టిక్ కూడా అవ్వదు. సో నేను ఇది గ్లూ గన్తో స్టిక్ చేశాను. నెక్స్ట్ నా దగ్గర కొన్ని క్లాత్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, నేను వాటిని అటాచ్ చేస్తున్నాను. మీ దగ్గర క్లాత్ ఫ్లవర్స్ లేకపోతే మీరు నార్మల్ పేపర్ ఫ్లవర్స్ యూస్ చేసుకోవచ్చు. నేను ఆ ఆర్చ్లో మొత్తం అంటించాను. నెక్స్ట్ సైడ్స్ కూడా ఒక 2 ఫ్లవర్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఒక గ్లిటర్ షీట్ని తీసుకున్నాను. దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి 2 రోల్స్ చేశాను. వాటిని నేను 2 కార్నర్స్లో స్టిక్ చేసేసాను. నా దగ్గర ఒక చిన్న పీట్ ఉంది, నేను దాన్ని సెంటర్లో సెట్ చేస్తాను. మీ దగ్గర పీట అవైలబుల్గా లేకపోతే మీరు ఇంకొన్ని కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని ఒక పీట్లా సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని నేను ఇలా సెట్ చేశాను. అండ్ వెనక వైపు ఆర్చ్ కొంచెం పడిపోతున్నట్టు అనిపించి నేను 2 పేపర్ సపోర్ట్ ఇచ్చాను అన్నమాట, కొంచెం పేపర్ స్టిక్స్తో.
అండ్ ఇలా ఫైనల్గా లైటింగ్ అనేది సెట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.